హారిక, నేను యాక్చువల్లీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కలిసాం. స్వయంవరం అని ఒక వీడియో చేశాం, సో అది వైవాలో చేస్తుండే. అప్పుడు ఫస్ట్ టైం హారికని కలిసాం. ఇట్ వాజ్ అ స్మాల్ వీడియో, బట్ యా, అప్పుడు వి బికెమ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. వన్ థింగ్ ఐ లైక్ ఇన్ హారిక, వి బోత్ స్టార్టెడ్ యాజ్ యూట్యూబర్స్ అండ్ తనకు కూడా నాలాగే సినిమాలకి వెళ్ళాలని ఉంది, యూట్యూబ్లోనే ఉండిపోవాలని లేదు. సో వి బోత్ కనెక్టెడ్ దట్ మ్యాక్సిమం మేము కలిసిన ప్రతిసారి ఆ సినిమాల గురించే డిస్కషన్స్ అవుతాయి, ఇంకా సినిమాలే. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ లైక్ ద మోస్ట్ ఇన్ హారిక, అండ్ షీ నోస్ దట్ టు. యాక్చువల్లీ నేను బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడే చూశాను, సో దాని తర్వాత ఇప్పుడు దాకా చూడలేదు. బట్ చిన్న చిన్న బిట్స్ కింద ఐ సీన్ హర్ ఇన్స్టాగ్రామ్లో తన వీడియోస్, ఇంకా ఆన్లైన్లో తన వీడియోస్ రావడం కానీ, అండ్ ఐ సీ ఎ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ ఫ్రమ్ పీపుల్ హారిక గురించి డిస్కషన్ వస్తాయి, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఐ హోప్ షీ ఈస్ డూయింగ్ గుడ్ జాబ్ దేర్. అదే నా నేనైతే చూడలేదు కాబట్టి నేను ఎక్కువ కమెంట్ చేయలేకపోతున్నాను, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ షీ ఈస్ డూయింగ్ రైట్ నౌ. అండ్ ప్లీజ్ సపోర్ట్ హర్, ఇఫ్ యూ గైస్ రియలీ లైక్ హర్ సపోర్ట్ చేయండి తప్పకుండా. అండ్ షీ ఈస్ వెరీ జెన్యున్, నాకు తెలిసినంత వరకు తప్పకుండా సపోర్ట్ చేయండి. ఒక గేమ్ ఆడేటప్పుడు ఒక కంటెస్టెంట్ ఆ గేమ్ పరంగా ఆడతాడు, కానీ దాన్ని బట్టి అతని క్యారెక్టర్ ఇది, నువ్వు ఇట్లాంటి క్యారెక్టర్, అట్లాంటి క్యారెక్టర్ అంటే ఎవరు ఒప్పుకోరు. వెరీ పర్సనల్ అది, క్యారెక్టర్ అనడం అంటేనే పర్సనల్ అది, అది తప్పు, అది అనకూడదు. అది అదే వేరే కంటెస్టెంట్స్ రాజశేఖర్ గారు అంటే మాత్రం ఊరుకునేవాడు కాదు.